నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం కొత్త సత్రం గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో అర్ధరాత్రి రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారని కావలి రూరల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇద్దరు హోంగార్డులు ఒక కానిస్టేబుల్ తో గ్రామంలోకి వెళ్లిన రూరల్ ఎస్ఐ పుల్లారావుపై దాదాపు 300 మంది మత్స్యకారులు దాడి చేశారు. ఎస్ఐ పుల్లారావును విచక్షణ రహితంగా కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గ్రామస్తులు సముద్రం ఒడ్డున వదిలేసి వచ్చారు. అయితే ఎస్ఐ పుల్లారావు క్షేమంగానే ఉన్నాడు, కానీ ఇద్దరు హోంగార్డులు కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కొత్త సత్రం బయలుదేరాము. అక్కడ రికార్డింగ్ డాన్స్ జరుగుతుంటే అక్కడ పెద్ద స్పాట్ మొత్తం 5 వెళ్ళాము. అందులో ఎస్ఐ గారు, ఏఆర్ కానిస్టేబుల్, డ్రైవరు ప్రేమన్న, కృష్ణ అని కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు నాగరాజు, నా పేరు నాగరాజు, పంతులని హోంగార్డు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జీప్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 40 మంది 50 మంది నెమ్మది పడిపోయారు. పడిపోయి బాగా తల మీద గాయపరిచారు. బాగా వెనకాల మొత్తం వరకు కేసు దాదాపు ఒక అరగంట సేపు కొట్టుతూనే ఉన్నారు. సో కొట్టిపోయిన తర్వాత ఎస్ఐ గారిని కూడా కొట్టారు. ఎస్ఐ గారిని కొట్టుకుంటా కొత్త ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ స్లో కోల్పోయితే అక్కడ ఉండే వాళ్ళు పెద్దలు ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు. సత్రం అక్కడ పెయిన్ ఇంజెక్షన్ వేశారు. తర్వాత జీప్ తీసుకొచ్చి సీఎం ఫోన్ చేయడం, జీప్ తీసుకొచ్చి ట్రావెలింగ్ తీసుకొచ్చి వసయ్య గారికి బాగా దెబ్బలు అని చెప్పేసి తెలుసు సార్. సార్ ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఎక్కడ ఉన్నారు సార్? వసయ్య గారు లేదు, నెల్లూరు అంటున్నారు సమాచారం. ఎక్కడ పోతుండేదా?